సంకల్పమే ఆయుధంగా చంద్రబాబు నిఘంటువులో విశ్రాంతి అన్న పదమే లేదా ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రజాక్షేత్రంలోనే ఉన్న నారా లోకేష్ క్యాలెండర్లో తేదీ మారిన పార్టీ కార్యాలయంలోనే చంద్రబాబు తెలుగు జాతి అభ్యున్నతి కోసం వ్యక్తిగత జీవితాన్ని సైతం త్యాగం చేసిన చంద్రబాబు లోకేష్ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ క్రతువులో కీలక దశ జోరున వర్షం గాలులు రహదారులన్నీ జలమయం దానికి తోడు బురద ఇటువంటి సమయంలో ఎవరికైనా ఏమనిపిస్తుంది ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేస్తూ వేడివేడి పకోడీలు తింటూ టీ తాగాలి అని సరదా పడేవారు ఎందరో మరికొందరు సినిమానో లేదా టీవీలో సీరియల్ చూస్తూ వినోదిస్తుంటారు ఇంకొందరైతే కంప్యూటర్ ముందు కూర్చొని లేదా మొబైల్ ఫోన్లోనో బంధుమిత్రులు స్నేహితులతో సరదా సంభాషణలు చేస్తుంటారు అయితే ప్రజల కష్టాలు కన్నీళ్లు చూసి చలించిపోయి వారికి బంగారు భవిష్యత్ ఇవ్వాలని కలలుగన్న ఒక యువకుడికి అవేమీ పట్టలేదు ఆగర్భ శ్రీమంతుడు అయినప్పటికీ ఉన్నత విద్యాభ్యాసం చేసి కడుపులో నీళ్లు కదలకుండా కూర్చుని ఉద్యోగం చేసే సౌలభ్యం ఉన్నప్పటికీ వాటన్నింటినీ కాలదన్నుకుని ఎండనక వాననక రేయనక పగలనక కుటుంబానికి దూరంగా ప్రజాక్షేత్రంలో అలు పెరుగొని బాటసారిగా పయనం సాగిస్తున్నాడు దేశ రాజకీయ యవనికపై తనదైన చరిత్ర లిఖించుకుంటున్న ఆ యువకుడే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో నిర్విరామంగా పాదయాత్ర జరుపుతూ ప్రభుత్వ దమననీతిని ప్రశ్నిస్తూ నాయకుల అవినీతిని ఎండగడుతూ ప్రజల పక్షాన వారి గొంతుకగా మారిన నారా లోకేష్ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నారు అక్కడ సీన్ కట్ చేస్తే తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం సమయం అర్ధరాత్రి పన్నెండు గంటలు అప్పటికే క్యాలెండర్లో తేదీ మారి రోజు ప్రారంభమైంది బయట జడివాన రోడ్డు మీదకు రావాలంటేనే వెనుకంజ వేయాల్సిన పరిస్థితి ప్రతిరోజు రాష్ట్రంలోని సుదూర ప్రాంతాల నుంచి టీడీపీ కార్యాలయానికి సామాన్య ప్రజానికం వచ్చి వెళుతుంటారు వారి సమస్యలను అక్కడ ఉన్న నాయకులకు విన్నవించి అవి ఖచ్చితంగా పరిష్కారం అవుతాయనే భరోసాతో వెనుదిరిగి వెళ్తారు రాష్ట్రమంతా ముసురు పట్టి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ సామాన్య ప్రజలతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు సైతం పెద్ద సంఖ్యలో మంగళ బుధవారాలలో పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు ఉదయం నుంచి సాయంత్రం వరకు తనను కలిసేందుకు వచ్చిన పార్టీ నాయకులు కార్యకర్తలు సామాన్య ప్రజలతో మాటామంతి వివిధ నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షలు పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలు అమలు జరుగుతున్న తీరుతెన్నుల పరిశీలన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి వారికి సవివరంగా ఆధారాలతో కూడిన ప్రజెంటేషన్ ఇవ్వడం ఇన్ని కార్యక్రమాలు చేపట్టిన తర్వాత సహజంగా ఎవరికైనా త్వరగా రోజు ముగించుకుని ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని అనిపిస్తుంటుంది అయితే ఆ నాయకుడు నిఘంటువులో విశ్రాంతి అన్న పదమే లేదు అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత సైతం పార్టీ కార్యక్రమాల పరిశీలనలోనే నిమగ్నమై ఉంటారు క్యాలెండర్లో ముందు రోజు తేదీ మారాక ఆ రోజుకు విరామమిచ్చి ఇంటికి చేరుకున్నారు మరుసటి రోజు వేకువ ఝాము నుంచి రోజువారీ కార్యక్రమాలు ప్రారంభం ఇదంతా చేసేది నవయువకుడు కాదు అంతకు మించి యువతరాన్ని సైతం సవాల్ చేసేలా పనిని తన వ్యసనంగా మార్చుకున్న నాయకుడు నవ్యాంధ్రను స్వర్ణాంధ్ర గా మార్చే క్రమంలో మహాయజ్ఞం సాగిస్తున్న ఒక దార్శనికుడు ఆ నాయకుడే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు వయస్సు గురించి హేళనగా మాట్లాడేవారికి ఆయన పనితీరే సమాధానం ఏడు పదుల పైబడిన వయస్సులో కూడా ఇరవై ఏళ్ల యువకునిలా పనిచేయడం ఒక్క చంద్రబాబుకు మాత్రమే సాధ్యం రాష్ట్ర అభివృద్ధి తెలుగు జాతి భవిష్యత్ పట్ల చంద్రబాబుకు ఉన్న ఉక్కు సంకల్పమే ఆయనకు ఆయుధం అదే ఆయనకు కొండంత బలాన్ని చేకూరుస్తుంది నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ లు ఇరువురు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అన్న తెలుగుదేశం పార్టీ మూల సూత్రాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకున్నారు అందుకే వారి జీవితాన్ని తెలుగు జాతికి అంకితం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భావితరాల భవిష్యత్ అగమ్య గోచరంగా తయారైంది తెలుగు రాష్ట్రం యొక్క మనుగడ సైతం ప్రశ్నార్థకమైంది ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణ మహాయజ్ఞానికి వారిరువురు శ్రీకారం చుట్టారు ఆ క్రమంలోనే వారి వ్యక్తిగత సమయాన్ని సైతం త్యాగం చేసి ప్రజాక్షేత్రంలో అనుపెరుగని పోరాటం చేస్తున్నారు ఇరువురు ఇప్పుడు వారిద్దరికీ కుటుంబం కంటే తెలుగుదేశం పార్టీయే మిన్న పార్టీ కార్యకర్తలే వారికి సర్వస్వం నరకయాతన అనుభవిస్తున్న ప్రజానీకానికి విముక్తి ప్రసాదించడమే వారి ముందున్న లక్ష్యం వారిరువురి ఆశ శ్వాస ధ్యాస తెలుగుజాతి భవిష్యత్ అన్న విషయం వారి చక్కని కార్యాచరణతో సుస్పష్టమవుతుంది